జగన్ అన్న కాలనీలకు శ్రీకారం నుంచి ఇది మూడవ రోజు చివరి రోజు ఈ మూడు రోజుల కాల వ్యవధిలో దాదాపుగా 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి గతంలో ఉన్నాము ఆ పంపిణీ చేసిన 25 లక్షల మంది లబ్ధిదారుల చేత ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం ప్రారంభ దశలో భాగంగా ఇంటి నిర్మాణానికి కావలసిన పునాదులకు రంగం సిద్ధం చేసింది రేపటి నుంచి ఆ కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరం కాలం పాటు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నిరంతర ప్రక్రియ సంవత్సరం వరకు పూర్తయ్యే వరకు జరుగుతూనే ఉంటాయి దీనికి సంబంధించి లబ్ధిదారులకు కావాల్సిన సిమెంట్ కానీ కడ్డీలు కానీ స్టీల్ ఇటుకలు కానీ ఇసుక కానీ ప్రధానంగా ఈ నాలుగు సంబంధించి ప్రభుత్వం ఈపాటికే ఈ ప్రభుత్వ డిఎస్ వర్గంలో ఉండే 23,000 మంది లబ్ధిదారులకు కావాల్సిన సిమెంట్ను స్టీల్ను ఇటుకను సప్లై చేసి ఉంది ఈ 23,000 మంది లబ్ధిదారులకు వారికి ఇచ్చే 180,000 రూపాయలకి వారికి కావాల్సిన సిమెంట్ మూటలను ఇమిడియట్గా అడిగిన తక్షణమే ఇస్తారు వారికి కావాల్సిన స్టీల్ను కూడా ఈ రోజు అడిగితే ఈ రోజే సప్లై చేస్తారు ఇసుక కూడా ఇక్కడ నుంచే రేగల కొల దగ్గర నుంచే కావాల్సినంత సప్లై చేస్తారు అంటే ఎక్కడ కూడా ప్రారంభం చేసిన తర్వాత నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తర్వాత నిలుపుదల జరిగే పరిస్థితి కానీ ఆలస్యం జరిగే పరిస్థితి కానీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అయితే గత ప్రభుత్వాలలో జరిగేది ఇల్లు ఇస్తామని చెప్పడానికి ఒక ముహూర్తం ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి కాగితం ఇవ్వడం కాగితం ఇచ్చిన తర్వాత పట్టా ఇచ్చిన తర్వాత ఇళ్ల స్థలం చూపించకపోవడం మళ్ళీ ఎప్పుడో కొన్నాళ్ళకు చూపించడం మరి నిర్మాణానికి డబ్బులు సంవత్సరాల పడి ఇవ్వకపోవడం ఇచ్చినా అరకొరకు ఇవ్వడం పుణ్యకాలం కాస్త గడిచిపోయి మనిషి వృద్ధాప్యం లేక రావడమో సరిపోవడమో జరిగేది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒక రాజశేఖరుడి కాలంలో మాత్రం జరిగింది కానీ రాజశేఖరుడి కాలంలో జరిగిన దానికంటే గొప్పగా జగన్మోహన్ రెడ్డి కాలంలో జరుగుతుంది అంటే ఎక్కువ సంఖ్య కానీ చాలా త్వరతగతిన ఇచ్చే విధానం కానీ చెప్పిన టయానికి చెప్పినట్టు టెన్షన్గా ఇవ్వడంలో కానీ ఈ భారతదేశంలోనే ఈ ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి మరొక గొప్ప వ్యక్తి లేడు గమనించండి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఒక క్యాలెండర్ను ముద్రించి ఆ క్యాలెండర్లో సెప్టెంబర్ 2వ తేదీ ఇస్తాం అక్టోబర్ 3వ తారీఖుని ఇస్తాం ఏప్రిల్ 12వ ఇస్తామంటే ఏ డేటున ఏ సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి క్యాలెండర్లో ముద్రించినారో ఆ క్యాలెండర్లో డేటు మారకుండా వారి అకౌంట్లోకి వారు జమ చేస్తా ఉన్నారు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిబద్ధత కమిట్మెంట్ రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి సంక్షేమ పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవము పేదరిక పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ దాన్ని రూపుమాపాలేదు అందుకే ఇళ్ల విషయంలో కూడా అంతే ఎక్కడంగా నిర్మాణ విషయంలో ఆలస్యం జరిగే పరిస్థితి లేదు ఈ సందర్భంగా 23,000 మంది అక్క చెల్లెమ్మలకు కూడా నేను మీ బిడ్డ లాంటి వారిని పెద్దలకైతే పిన్నలకైతే మీ అన్న లాంటి వారిని రెండు చేతులు ఎత్తి నమస్కరించి చాలా వినయపూర్వకంగా ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తాను నా మాట వినండి శ్రద్ధగా ఆలకించండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అభివృద్ధిలోకి ప్రయాణం చేయండి నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకోగలిగితే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మీరందరూ కూడా అభివృద్ధి పదవిలో నడవగలుగుతారు మీ ఇంటికి మీరు ఓనర్ కాగలుగుతారు చాలామంది మాట్లాడుతున్నారు అసూయాపరులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది తెలిసి తెలియని మన అక్క చెల్లెమ్మలు కూడా పొరపాటు పడుతున్నారు వాళ్ళ దగ్గరుండే అనుమానాలు రెండు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి జీతం ఇస్తామని చెప్పినారు కదా ఈరోజు మమ్మల్నే కట్టుకోమని చెప్తున్నారు మేము కట్టుకోలేము ఒకరమే ఉండాము మా చేత కాదు ఇది ఒకటి కొంతమంది చేత అవుతుంది కానీ 180,000 ఇంటి నిర్మాణం పూర్తి కాదు మరొక 80,000 రూపాయలు పడుతుంది ఆ డబ్బు మేము పెట్టుకోవాలి కదా మా దగ్గర లేదు ఈ రెండు కారణాల చేత ఈ ముఖ్యమంత్రి గారు పెద్దగా మీకు మేలు చేసినప్పటికీ అంటే మీ ఇంటి నిర్మాణానికి సంబంధించి అడ్డరోడ్డుతో కలిపి 1.5 సెంటు స్థలాన్ని మీకు ఇచ్చినాడు మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడు అడ్డరోడ్డుతో 1.5 సెంటు ఇవ్వడమే కాకుండా మీరు ఇల్లు కట్టుకోవడానికి 180,000 రూపాయలు నగదు లెక్క మీకు ఉచితంగా ఇస్తున్నాడు 180,000 రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఆ 180,000 కావాల్సిన సిమెంట్ కానీ కడ్డీలు కానీ స్వల్పమైన ధరలకు అంటే ఉదాహరణకు మీరు బయట సిమెంట్ మూట కొంటే 350 రూపాయలు
ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేస్తానేది మీకు 245కి అంటే 100 రూపాయలు వ్యత్యాసం ఉంది. మీకు 100 మూటలు కావాలా 10,000 వ్యత్యాసం ఉంది. స్టీల్ కూడా తగ్గించినాడు, ఇసుక ఫ్రీ ఇస్తున్నాడు. అంటే మీకు ఇచ్చే 180,000లేక ఆయన తగ్గించి ఇవ్వడం వలన 230,000 మీకు చేరినట్టు అవుతుంది. ఇటువంటి ఇల్లు మీకు నిర్మాణం చేయాలంటే కదా నాకు తెలిసినంత వరకు 300,000 అవుతుంది. అంటే మీరు మరొక 60,000-70,000 రూపాయలు పెట్టుకోగలిగితే సంపూర్ణంగా మీ ఇంటిని మీరు నిర్మాణం చేసుకోగలుగుతారు. మంచి బండలు, మంచి డోరు, మంచి చికెన్కి కిచెన్కు సంబంధించిన వ్యవహారం చేసుకునే దానికి కావాల్సిన వ్యవహారం అంతా కూడా మంచి వస్తువులే వాడి మీరు చేసుకోవాలంటే 70,000 నుంచి 80-90 లక్ష రూపాయల వరకు పెట్టగలిగితే అద్భుతంగా మీ ఇంటిని నిర్మించుకుంటారు. మీకు 1.5 సెంటు స్థలం ఇచ్చి 180,000 రూపాయల సొమ్ముతో 230,000 విలువ చేసే సామాన్లు మీకు డబ్బులు మీకు ఇచ్చి 60-70,000 రూపాయలు మీరు పెట్టుకోగలిగితే ఇంటి నిర్మాణం పూర్తయితే ఇవన్నీ మేము రోడ్లేసి మీరు చేరే నాటికి మేము రోడ్లేస్తాం. ఇప్పటికే మంచినీళ్లకు 1 కోటి రూపాయలు విడుదల చేసినాం, కాలువలు ఇస్తాం. కాలువలు కూడా ప్రజలకు నేను తెలియజేస్తానా, మీ యొక్క కాలనీలో నిర్మించే కాలువలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భూమి లోపల పోయే భూగర్భ డ్రైనేజీ. అంటే ప్రొద్దుటూరు పట్టణంలో కూడా లేదు, ధనవంతులు నివసించే వైఎంఆర్ కాలనీలో కూడా బయటనే కాలువలు ఉన్నాయి, కానీ మీ కాలనీకి మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. కరెంటు కూడా మీకు కరెంటు కూడా బయట ఫోన్లు కనిపించవు, లోపలనే కనిపిస్తాయి వైర్లంతా కూడా. ఇంటర్నెట్ మీకు సప్లై ఉంది, వైఫై మీకు సప్లై ఉంది, అత్యాధునికమైన అన్ని సౌకర్యాలు ఎక్కడ హైదరాబాద్లో బంజారా హిల్స్లో నివసించే వాళ్ళకు కూడా లేని సౌకర్యాలు ఈ జగనన్న కాలనీలో ఉండబోతున్నాయి. ప్రతి ఇంటికి మంచినీటి కొలాయిని ఏర్పాటు చేస్తున్నాం. నీటి ద్వారా బడిని కడతాం, గుడిని కడతాం, చర్చి కడతాం, మసీదు కడతాం, బస్సు ఏర్పాటు చేస్తున్నాం, సచివాలయం ఏర్పాటు చేస్తున్నాం, గ్రామ వాలంటీర్లు మీకోసం సేవకులు ఏర్పాటు చేస్తున్నాం, మీకు కావాల్సిన ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడ కడతా ఉన్నాం. ఇన్ని సౌకర్యాలు నిర్మించి 1-2 సెంటు స్థలం ఇచ్చి 180,000 డబ్బులు ఇచ్చి 60,000 మీరు పెట్టుకొని ఇల్లు కట్టుకునే తర్వాత ఇంటి మీ అవసరాలకు అమ్ముకునే అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీకు కల్పించినాడు. గతంలో ఏ ప్రభుత్వాలు కలిగించారా? డీగేటి పట్టా ఇచ్చినారు, అమ్మకూడదు కొనకూడదు అన్నాడు. ఇది డీగేటి పట్టా కాదు, పట్టా ఇస్తున్నాడు, అమ్ముకోవచ్చు, బ్యాంకులో తనఖా పెంచుకోవచ్చు అంటున్నాడు. ఇవన్నీ మేము నిర్మాణం చేసి మీరు ఇల్లు కట్టి దీంట్లో చేరిన తర్వాత ఈ భూమికి ఇప్పుడే విలువ వచ్చింది. ఒకప్పుడు ఈ భూమి విలువ 40 లక్షలకు మేము ఎకరా కొనిచ్చింది, ఇప్పుడు ఎకరా 2 కోట్లు చెప్తున్నారు, 1.5 కోటి చెప్తున్నారు. ఆ పక్కన దాని ఎదురికి సెంటు 2.5 లక్షలు అమ్ముతున్నారు, సెంటు 2.5 లక్ష. అంటే మీ భూమి విలువ పెరిగిపోయింది. రేపొద్దున మీరు ఇల్లు నిర్మాణం చేసి మీరు చేరిన తర్వాత ఇది డెవలప్ అయిన తర్వాత నేను బాగా చెప్తానా, సవినయంగా చెప్తానా ప్రతి అక్కకు చెల్లెలకు, నమ్మండి, ఈ తమ్ముని మాట నమ్మండి, ఈ అన్న మాట నమ్మండి. మీరు ఇల్లు కట్టుకొని ఇంట్లో చేరిన తర్వాత మీ ఇంటి విలువ 8 నుంచి 10 లక్షలు చేస్తారు, 8 నుంచి 10 లక్షలు. ఈరోజు 60,000 రూపాయలు మీరు పెట్టుకోవడం వలన 8 లక్షల నుంచి 10 లక్షల ఆస్తికి మీరు వారసులు. మీ కుటుంబ అవసరాలకు కానీ, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కానీ, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కానీ దేనికోసమైనా మీరు అమ్ముకుండే స్వేచ్ఛను అధికారాన్ని ఆయన కల్పించినాడు. ప్రభుత్వం కట్టించే ఇళ్ల మీద స్వతంత్రతను స్వేచ్ఛను కల్పించినటువంటి సంస్కరణ చేపట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దయచేసి నా మాట నమ్మండి, 60,000 పెట్టుకునే దానికోసం, 70,000 పెట్టుకునే దానికోసం 8 నుంచి 10 లక్షల ఆస్తిని మీకు అప్పజెప్పే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని విశ్వసించకుండా విమర్శించడం అన్నది న్యాయం కాదక్క, న్యాయం కాదు చెల్లెమ్మ, నా మాట నమ్మండి. ఒక్క మాట కూడా మీకు గుర్తు చేస్తా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 4 సంవత్సరాల క్రితం, 4 ఏళ్ల కిందట మీకు ఈ స్థలం చూపించలే, స్థలానికి సంబంధించిన పత్రం ఇలే, ఇండ్లు కట్టలే, ఇంటికి లెక్కీలే, మీకు ఇండ్లు కట్టిస్తాను అని ఒక మాట చెబితే, డబ్బు కట్టండి అని చెబితే 1 లక్ష రూపాయలు కట్టినారు, 50,000 కట్టినారు, 25,000 కట్టినారు, 500 అడ్వాన్స్ కట్టినారు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, స్థలము లేదు, పట్టా కాగితం లేదు, డబ్బు లేదు, నిర్మాణం లేదు, ఏమీ లేదు. స్థలం ఇండ్లు కట్టిస్తానంటే మీరు 25,000 అడ్వాన్స్ కట్టినారు, 50,000 అడ్వాన్స్ కట్టినారు, ఇప్పుడు 1,23 కోట్లు ఆడవాళ్ళకు ఆ డబ్బు రావాలా? ఇంకా ప్రభుత్వం ఇవ్వలే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. మరి ఆలు లేకుండా, సూలు లేకుండా, కొడుకు పేరు సోమలింగం అని చెప్పినట్టు, పట్టా లేకుండా, స్థలం లేకుండా ఆ రోజు డబ్బు కట్టిన ఈ అక్క చెల్లెమ్మలు ఈరోజు స్థలం ఇచ్చి 180,000 డబ్బులు ఇచ్చి డెవలప్మెంట్ చేసి 60,000 పెట్టుకుంటే మీకు 8 లక్షలు 10 లక్షలు ఆస్తి వస్తుందంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం న్యాయమాక? డబ్బు లేదు నాయన మా దగ్గరని మీరు అనొచ్చు, తమ్ముడు నా దగ్గర డబ్బు ఉంటే కట్టుకుంటానని చెప్పొచ్చు. డబ్బు లేని అక్కకు, చెల్లెలకు, డాక్రా గ్రూపులు ఉండే ప్రతి చెల్లెలకు మేము బ్యాంకు ద్వారా, పొదుపు సంఘాల ద్వారా 60 కాదు, 70 కాదు, 1 లక్ష రూపాయల వరకు అప్పు ఇప్పిస్తాం.
మరొక చెల్లెలు అంటాది నేను డాక్రా గ్రూపులో లేను అని చెప్పి డాక్రా గ్రూపులో లేని చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు మేము కావాల్సిన ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి నేను అప్పిస్తా మీకు కానీ తీర్చండి మీరు ఎట్టి తిరిగి మీకు సొంత ఇల్లు నిర్మాణం మీ చేత చేపించాలా మీ ఇళ్లలో మీరు సంసారం చేసే పరిస్థితి కల్పించాలా మీ ఇంటికి మిమ్మల్ని హక్కుదారులను ఓనర్లు చేయాలా 10 లక్షల ఆస్తికి ఇంటికి మిమ్మల్ని ఓనర్లు చేయాలన్న సంకల్పమే మాది గాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల మాకు స్వార్థం లేదు ప్రేమ ఉంది మీ పట్ల మాకు ఉండే ఏకైక ఆకాంక్ష మీరు బాడిగిళ్ళల్లో ఉండకూడదు 2000 3000 బాడిగలు కట్టే పరిస్థితి రాకూడదు వీడదంతే ఆకాలి లేక ఆకాలిదంతే ఇంకోసోటికి పోయే పరిస్థితి మీకు ఉండకూడదు స్వేచ్ఛగా మీకంటూ ఒక ఇల్లు ఉండాలి ఇది నాది ఇల్లు ఇది నాది ఊరు నా అడ్రస్ అనేది ఉండాలి బాడిగిళ్ళల నుండి అక్క చెల్లెలకు అడ్రస్ ఎక్కడ ఉంది ఒకరోజు రామేశ్వరం ఉంటుంది అక్క వాడు ఓనర్కు సరిపోకపోయినా ఈ అక్కకు ఓనర్ సరిపోకపోయినా ఇల్లు ఖాళీ చేయాల్సింది బాడిగిట్లో ఉండేవాడే రామేశ్వరంలో తగితే కాలనీలో కాలనీలో తగితే రాజేశ్వర నగర్ రాజేశ్వర నగర్ తగిలితే శ్రీనివాస నగర్ ఇట్లా అడ్రస్ లేకుండా ఉండే మీ పరిస్థితులకు మీకు ఒక అడ్రస్ కల్పించాలా ఒక ఆస్తి కల్పించాలా ఒక హక్కుదారులు చేయాలనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి అది పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 23,000 మంది పేదవారికి సొంత ఇంటికల నెరవేర్చడానికి 500 ఎకరాల భూమి కొన్నాడు 40 లక్షలతో 200 కోట్లు 180,000 రూపాయలతో అంటే దాదాపు 2 లక్షల రూపాయలతో 23,000 మందికి అంటే 23,000 మంది కంటే దాదాపుగా 500 కోట్లు భూమికి 200 కోట్లు మీకు సొంత నగదు లెక్క ఇచ్చిన దానికి 500 కోట్లు ఇక్కడ రోడ్డు వేయడానికి డెవలప్ చేయడానికి మరొక 300 కోట్లు అంటే ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 23,000 మంది పేదవారికి ఇళ్ల నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,000 కోట్లు ఖర్చు పెడుతోంది ఇది ఈ రాష్ట్ర చరిత్రలో కాదక్క ఈ రాష్ట్ర చరిత్రలో కాదు చెల్లెమ్మ భారతదేశ చరిత్రలోనే ఒక్క నియోజకవర్గానికి పేదవారికి ఇళ్ల కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి తప్ప మరొక ముఖ్యమంత్రి లేడు జన్మలెత్తిన మనం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు 5,000 మీ నోట్లైపోతాయి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కనీస అవసరాలకు మీరు మరొకరి కాళ్ళు ముక్కాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని విశ్వసించి ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఉన్నంతకాలం పేదవారి ఇంట్లో సంతోషం తప్పనిసరిగా ఉంటుందనేదే మా నమ్మకం మా బలమైన విశ్వాసం దయచేసి నా మాటను నమ్మండి 60-70,000 రూపాయలు పెట్టుకోవడానికి డబ్బు అవకాశం ఉన్నవాళ్ళు వడ్డీకి తీసుకోకుండా డబ్బు పెట్టండి డబ్బు అవకాశం లేని వాళ్ళు పొదుపు సంఘాలలో మున్సిపల్ కమిషనర్ ద్వారా అప్పులు మేము ఇప్పిస్తాం తీసుకోండి డాక్రా సంఘాల్లో లేని వారిని గుర్తించి మా ఆస్తులను తనఖా పెట్టైన బ్యాంకుల ద్వారా మీకు అప్పు ఇప్పిస్తాం తీసుకోండి ఈ ప్రభుత్వాన్ని విమర్శించకుండా అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిండు 100 సంవత్సరాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ సొంత ఇంటిలోకి మరొక సంవత్సర కాలంలోకి పోవాలని ప్రతి చెల్లెలకు ఈ అన్న కోరుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చెల్లెలింటి నిర్మాణంలో ఈ అన్న ఇటుక ఎత్తే బేల్దారైతాడని మరొక్కసారి చెబుతూ మీ వెంటే నేను ఉంటాను.